Hello friends, welcome to the Sahasra's creative world. అందరిలోనూ మంచిని చూడటం నేర్చుకో, మనలోనూ మంచి పెరుగుతుంది. సోమరితనం మనిషి పతనానికి కారణమవుతుంది. లక్ష్యాన్ని సాధించలేని జ్ఞానం వ్యర్థం. హృదయానికి మెదడుకి మధ్య సంఘర్షణ తలెత్తితే హృదయం చెప్పిన మాట వినండి. మనస్సును ప్రతిరోజు సాధన ద్వారా శుభ్రపరుస్తూ ఉండాలి, లేకుంటే మనసు అపవిత్రత పెరుగుతూ పోతుంది. సాధన అంటే జపం, ధ్యానం ద్వారా మనసును శుభ్రపరుస్తూ ఉండాలి. జీవితంలో సవాళ్ళను ఎదుర్కో. నువ్వు గెలిస్తే విజేత అవుతావు, ఓడిపోతే నిర్దేశకుడిగా అవుతావు. బలమే జీవనం, బలహీనతే మరణం. ఫలితాన్ని గురించి ఎంత శ్రద్ధ చూపిస్తావో, ఆ ఫలితాన్ని పొందడానికి ఉపయోగించే పద్ధతుల విషయంలో కూడా అంతే శ్రద్ధను పాటించండి. ప్రేమ, నిజాయితీ, పవిత్రత ఉండే వారిలో ఈ ప్రపంచంలో ఏ శక్తి వారిని ఓడించలేదు. ఓడిపోతామనే భయంతో ప్రయత్నించకపోవడం కంటే ప్రయత్నించి ఓడిపోవడం మేలు. సహనం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది, కానీ దాని ఫలితం ఎప్పుడూ తీయగానే ఉంటుంది. రోజుకొక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి, లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో సంభాషించే అవకాశాన్ని కోల్పోతారు. తప్పును సరిచేయకపోతే అది మరింత పెద్ద ఆపదను తెచ్చిపెడుతుంది. భవిష్యత్తులో ఏమి జరుగుతుందోనని ఎప్పుడూ లెక్క పెట్టేవాడు దేనిని సాధించలేడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.